అందరికీ నమస్కారం. విజయసాయిరెడ్డి వాక్యలు ఎలా ఉన్నాయంటే, నిన్న ఈసీని కలిసినటువంటి తీరు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడానికి ఈసీ ఈసీకి కృతజ్ఞతలు తెలిపినట్టుంది. ఈ దొంగల దాడికి బలైపోయిన వారేమో వాళ్ళని వెనకేసుకోవడమే కాకుండా ఒక జాతీయ పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఇతర రాష్ట్రాల్లో జరగకుండా ఈసీని కలవడానికి వెళ్తే దాన్ని కూడా వీళ్ళు ఒక భయంతో వెళ్ళాడని ప్రచారం చేయడం అనేది చాలా నీచమైనటువంటి చర్య. అలాగే ఎవరైతే ఈసీ గారు ఉన్నారో, మరి ఆయనకి హరిప్రసాద్ గారిని కలిసి ఈవీఎంల మీద అతనికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియపరుస్తారంటేనేమో అతని మీద క్రిమినల్ కేసు ఉంది, ఇతను కలవకూడదని ఈసీ గారు అన్నారు. ఓకే, దానికి మేము ఒప్పుకుంటాం. ఈసీ గారు 12 కేసుల్లో ఏమన్నమద్దాయిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు, వోక్స్ వ్యాగన్ సంస్థ ఈ రాష్ట్రానికి వస్తే భూమి కొనకుండానే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి బత్తా సత్యనారాయణ గారు, 15 నెలలు జైల్లో చెప్పకూడుతున్నటువంటి విజయసాయిరెడ్డి గారు, వీళ్ళు క్రిమినల్స్ కాదా అని ఈసీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఒక్క కేసు ఉన్నటువంటి హరిప్రసాద్ గారేమో మీకు క్రిమినల్గా కనబడ్డాడు, 12 కేసుల్లో ముద్దాయిగా ఉండడమే కాకుండా రాష్ట్ర ఖజానాను 100,000 కోట్ల దోపిడీ చేసి 15 నెలలు చెప్పకూడి తిన్నటువంటి విజయసాయిరెడ్డి ఏమో మీకు స్నేహితుడిగా కనిపించాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం అని ఈసీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఈసీ స్థానంలో కూర్చొని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని కాపాడాల్సినటువంటి ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని మీరు చేసే పని ఇదేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము కాదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్, నిన్న చెత్త కాగితాల్లో ఈవీఎం ప్లాట్ స్లిప్లు దొరికినాయి, దానికి మీరేం సమాధానం చెబుతారు? దానికి ఈసీ గారు ఏం సమాధానం చెబుతారో దాన్ని కూడా మీరు చెప్పాలి. మరో పక్క ఈసీ గారు అంటాడు ఒక్క చోట రక్త పరీక్ష చేసుకుంటే చాలు, అంటే ఈవీఎంని ఒక్క చోట టెస్ట్ చేస్తే చాలు, మిగతా చోట్ల ఇండియాలో ఎక్కర్లా అక్కర్లేదు అన్నారు. అయ్యా, మీరు చేసిన పనికి ఇవాళ ఎలక్షన్ కమిషను మీద ఒక ఐసీలో ఉన్నటువంటి పేషెంట్ మీద ఎన్ని అనుమానాలు ఉంటాయో మనిషికి, డాక్టర్కి అన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక రక్త పరీక్ష చేస్తే చాలదు, ఎక్స్రే తీయాలి, రకరకాల పరీక్షలు చేయాలి, స్కానింగ్ చేయాలి, అవన్నీ చేస్తేనే ఆ మనిషి ఉంటాడో పోతాడో తెలుస్తుంది. ఇవాళ ఈసీ గారు అయినటువంటి మీరు, బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు, విజయసాయిరెడ్డికి ఎప్పుడైతే మీరు కూర్చోబెట్టి ఆయనకి రాచమర్యాదలు చేసి 12 కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిని మీరు కలవడం అనేది మీకు వైఎస్ఆర్ పార్టీకి మధ్యన ఉన్నటువంటి సంబంధం, మీ సంబంధం కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళ పేరయ్య మోదీ గారు, మీ ఇద్దరి సంబంధం కుదిర్చినటువంటి మోదీ గారి డైరెక్షన్లో వీళ్ళేం చెప్తే అది మీరు చేస్తున్నారు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి మేము అడిగినటువంటి అధికారులని బదిలీ చేశారు, అందుకే ఈసీ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాము.
ఇదే అర్థమైపోతుంది. మీకును ఈసీకి ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో అనేది. ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం. మీరు ఎన్ని వేషాలు వేసినా సరే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గెలవడం మాత్రం ప్రజలు నిర్ణయించారు. కానీ ఇక్కడ జరిగినటువంటి తప్పుల్ని మరో చోట జరగకూడదని ఈ దేశానికి ఒక లెజెండ్గా మీరు చంద్రబాబు నాయుడు గారు, మోడీ ఉన్నాడు, ఇవాళ ప్రధానమంత్రి, రాష్ట్రాలన్నీ తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాని కాదు, ముఖ్యమంత్రి. ఇవాళ ఏమిటి, 96 నుంచే అయినా రాష్ట్రాలన్నీ తిరుగుతారు. పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో తుఫాను వచ్చి అల్లకొల్లోలం అయితే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ గడిపి ఇక్కడ ఉన్నటువంటి వనరులను అక్కడ సహాయం చేసినటువంటి గొప్ప నేత, ఆయనకి బాధ్యత ఉంది, మిగతా రాష్ట్రాల మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా ఆయన్ని పిలిచి ప్రచారానికి రమ్మంటున్నారు. రేపు నీ వారణాసి కూడా వస్తాడు మోడీ గారు. రేపు మీరు పోటీ చేస్తున్నటువంటి వారణాసి కూడా వస్తారు. వచ్చి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడతారు. మీరు ఈ దేశానికి ఏ అన్యాయం చేశారో ఆయన చెబుతారు. చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి ఒక మాట వారణాసిలో వచ్చిందంటే మీరు వారణాసిలో ఓడిపోవడం ఖాయం. మీరు ఎవరితో పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిది నిజాయితీ, ఆయన పోరాటంలో నిజాయితీ, నీ పోరాటంలో ఒక శాడిజం. నిజాయితీ శాడిజం కాబట్టి నిజాయితీ గెలుస్తుంది. మీరు ప్రధానమంత్రిగా ఉండి వారణాసికే ఏం చేయలేకపోయారు. ఇక్కడ రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని అమరావతి సృష్టించాడు. దీన్ని చూసి తట్టుకోలేక నువ్వు ఏ ఎజెండా పెట్టుకొని అధికారంలోకి వచ్చావో, నల్లధనాన్ని వెలికితీస్తా, ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి రాజకీయ నాయకులకు ఓసలు లెక్క పెట్టిస్తానని చెప్పినటువంటి మీరు ఇవాళ ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులకి మీరు ఈసీతో సంబంధాలు కుదురుతున్నారు. అంటే నీచమైనటువంటి రాజకీయం, నీచమైనటువంటి వ్యవస్థని చిన్న భిన్నం చేయడానికి మీరు పన్నినటువంటి కుట్ర. ఈ కుట్రకి ప్రతిఫలం ఎప్పుడు ఉంటుందంటే మే 23న ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్స్లోంచి బయటకు వస్తా చూసారా, ఆ రోజు బయటపడిద్ది. మీది, మీకు సహచరులకు ఉన్నటువంటి ఇక్కడ జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డిది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బోర్డు పెట్టుకున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మన చిన్నప్పుడే పాట రూపంలో ఒకటి వచ్చింది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అలాగ మీరు తొందరపడి బోర్డు పెట్టుకున్నారు, రేపు 23న తెలుగుదేశం గాలి వస్తుంది, ఒక ప్రభంజనం. ఆ సునామీలో మీ రెక్కలు తెగి కింద పడిపోవడం ఖాయం. అప్పుడేమంటారు, ఎంత పదవి పిచ్చా, ఎంత డబ్బు పిచ్చా, రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయండి ఎన్నికలు అవ్వకముందే ముఖ్యమంత్రి అని బోర్డు తగిలించుకోవడానికి? నువ్వు అసలు అర్హుడివేనా? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏమైపోయేద్దో అని గజగజలాడుతున్నారు ప్రజలు. 4 రోజులు బట్టి మీ వాళ్ళు చేస్తున్నటువంటి హల్చల్, బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి హల్చల్, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు రారు అని మీరు చేస్తున్న హల్చల్కి ఇక్కడ ప్రజలకి చలిజ్వరం వస్తుందయ్యా బాబు. ఎందుకు వస్తుంది అనుకున్నావు చలిజ్వరం? మీరు వస్తే ఈ రాష్ట్రం ఏమైపోయిద్దో, మేమేమైపోతామో, మా పిల్లలు ఏమైపోతారు అని ఇక్కడ నిజంగానే అంత అసలు మీరు చంబల్లో ఇలా ఉండాల్సినటువంటి గజ దొంగలు, వాళ్ళని చూసినా భయపడతారు. చంబల్లో ఇలా ఉన్నటువంటి గజ దొంగలను చూసి భయపడతారు, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని చూసి భయపడతారు. అసలు ఒక అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్, వీరప్పను మించినటువంటి దొంగ విజయసాయి రెడ్డి. అలాంటి విజయసాయి రెడ్డికి ఇవాళ ఈసీ రాచ మర్యాదలు చేయడం వెనక ప్రజలు అసహించుకుంటున్నారు ఈసీని.
అసలు ఇవాళ మేము ఈసీ గురించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన పార్టీలకు అతీతంగా ఎలక్షన్ సజీవుగా జరగాలి అని చక్కగా చేస్తే ఈసీని నాకు తెలిసి ఈ రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు కూడా అతని మీద విమర్శలు రాలే ఏ ఈసీ మీద కూడా. ఇవాళ ఈ ఈసీ మీద వచ్చినాయి అంటే ప్రధానమంత్రి మోడీ నియమించినటువంటి ఈసీ, ప్రధానమంత్రి సంబంధం కుదిర్చినటువంటి ఈసీ మోడీ కాబట్టి వీళ్ళ మీద ఇన్ని విమర్శలు ఇన్ని చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే దాడులకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ ఎన్నికల సంఘాన్ని ఏమనాలండి? ఇవాళ దాడులు చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో? తాడిపత్రుల్లో దాడి చేసింది ఎవరు? కోడెల శివప్రసాద్ గారి మీద దాడి చేసింది ఎవరు? విజయనగరంలో దాడి చేసింది ఎవరు? ఈ అన్ని చోట్ల దాడి చేసింది ఎవరండి? ఏరి మిలిటరీ ఎక్కడ ఉన్నారు? మిలిటరీ ఎక్కడ ఉన్నారు? ఆంధ్ర పోలీసులు కాకుండా రాష్ట్రంలో ఎన్నికలు సజీవుగా దిగడానికి మీరు ఎన్ని కంపెనీల మిలిటరీని ఇక్కడికి పంపించారు చెప్పండి మీరు? ఈ రాష్ట్రంలో క్రితంసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతమంది మిలిటరీ ఇక్కడికి వచ్చారు? ఈసారి ఎందుకు రాలంటే మీరు ముందే మాట్లాడుకున్నారు, మేము అరాచకాలు సృష్టిస్తాం, మేము బూతులను క్యాప్చర్ చేస్తాం, మేము తెలుగుదేశం కార్యకర్తలను చంపేస్తాం, కాబట్టి మీరు అక్కడ పోలీసు వ్యవస్థను కొద్దిగా తగ్గించండి, మేము అంత చూస్తామని. ఇవాళ ఈసీ గారు మీరు సపోర్ట్ చేసినటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉండి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయడం అంటే ఇంతకంటే రాజకీయాల్లో కాదు నీచమైనటువంటి వ్యక్తులు ఉండరని మేము భావిస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు మీకు ఒకటి చెబుతున్నాం, మీరేదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మీకు మోడీ అను జగన్మోహన్ రెడ్డి గోల్డ్ మెడల్ ఇస్తారని అనుకుంటున్నారేమో, మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు రాజకీయ నాయకుల దగ్గర చేరితే రాజకీయాలు ఎంత బస్టు పడతాయో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులను చూస్తే ప్రజలకు అర్థమైపోతుంది. విజయసాయి రెడ్డి నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవాకులు చవాకులు పేలడం ఏమిటి? మీకు అసలుకి ఏమాత్రం బుద్ధి ఉన్నా, ఏమాత్రం సిగ్గున్నా 15 నెలలు జైల్లో కూర్చొని వస్తే నిజంగా సిగ్గుపడి తలదించుకొని ఇంట్లో కూర్చుంటారు ఎవరైనా? అరే మీరు అసలు తల ఎత్తుకొని తిరుగుతున్నారే, మీకు అసలుకి ఏమాత్రం సిగ్గు శరం ఉండదా? సిగ్గు శరం లేకుండా ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి మీద అబండాలు వేయడమే మీ పని? చివరగా ఒక మాట చెప్తున్నామండి, ఇప్పుడేది వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, ఈ వచ్చే 2023న ఏ అయితే ఎన్నికల ఫలితాలు వెలువడతాయో తర్వాత వైఎస్ఆర్సిపి కార్యాలయానికి టూలేట్ బోర్డు పెట్టడం ఖాయం. ఎందుకు చెబుతున్నా అంటే అది అంతరించిపోయిద్ది, ఆ పార్టీకి అంతరించిపోయిద్ది. ఎందుకంటే వీళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి మోడీ ఎవరైతే అండదండలుగా ఉన్నాడో అతను కూడా 2 మే 23న అతను పదవి పోయిద్ది అతను ప్రజలు చీకొడతారు. ఇక దేశంలో ఎవరు ప్రధానైనా ఇలాంటి వ్యక్తులను దరిదాపుల్లో కూడా రానీరు. ఇవాళ చూస్తున్నాం మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అనేక రాష్ట్రాలు ఆహ్వానించి ఆయన ప్రచారానికి రమ్మంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఏ వ్యక్తి అన్నా ప్రచారానికి రమ్మంటాడా? జగన్మోహన్ రెడ్డిని ప్రచారానికి రమ్మంటే మధు కూడా పిలవాలేక, మధు కూడా అలాంటి వ్యక్తులు పిలుస్తారు ఆయన్ని. ఎందుకంటే నీది నాది ఒకటే అవినీతి అని. కాబట్టి ప్రజలు గమనించాలి, ఇలాంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాకపోతేనే ఎంత అరాచకం సృష్టిస్తున్నారంటే వీళ్ళకి ఏదన్నా చిన్న పొజిషన్ వస్తే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఈ రాష్ట్రంలో ఈ 40 రోజులు కూడా. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కానీ ఈ 40 రోజులు వాళ్ళ మాటల తీరు
వాళ్ళ చేష్టలు ఇవన్నీ చూస్తుంటే ప్రజలు భయానికి ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఒక్కటి మాత్రం చెబుతున్నాం, చంద్రబాబు గారి పరిపాలన ఇవాళ ఏమైందంటే వాళ్ళకి ఈసీ అంటున్నాడు ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఒక నిజాయితీ గల ఆఫీసర్ని కానీ వేస్తే ఆ నిజాయితీ గల ఆఫీసర్ మీద ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తారు, ఈసీ గారు తీసేస్తున్నాడు. ఈ 40 రోజులు కష్టపడండి, అవమానాలు పడండి, మళ్ళీ వచ్చేది చంద్రబాబు గారే. ఇలాంటి రౌడీలు గోండాలు దొంగలు ప్రజలను బెదిరించడం కానీ భయపెట్టడం కానీ చేస్తే తాట తీస్తాం. మేము కాదు, పోలీస్ వ్యవస్థ తాట తీస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ గ్రహించాలి, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉండకుండా తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నా. అదేనండి, గవర్నర్ ఎవరు, ఈసీ ఎవరు చెప్పాను కదా, ఇందాకే సంబంధం కుదిరించింది మోడీ గారు, వీళ్ళకి సంబంధం కుదిరించింది మోడీ గారు. కాబట్టి గవర్నర్ గారు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడు, వాళ్ళు చెప్పింది అంటారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం మోడీ గారి నియమించినటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే ఆఖరికి సిబిఐకి కూడా వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు కుదిరినాయి. ఒకప్పుడు సిబిఐ అంటే వనికి గత వనికి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సిబిఐ మాది, సిబిఐ జేబు సంస్థ. ఇవాళ అలా అయిపోయింది, మరి మోడీ గారు అలా ధారాతత్వం చేశాడు. ఆ వ్యవస్థలన్నింటిని కూడా వాళ్ళకి ధారాతత్వం చేశారు. అనుకూలంగా వస్తున్నాయి. మాకేంటంటే ఈవీఎంలు ఎక్కడైతే మహిళా ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి కొద్ది శాతం అన్న చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు తగ్గిద్దామని ఈవీఎంలను మొరాయించేలాగా వాళ్ళు చేశారు. మేమే గెలిచేది, మేమే ఎన్ని కుయత్తులు పన్నినా చెడ్డవాడు అప్పటికప్పుడు గెలవచ్చు. నిజాయితీగా సినిమాలో మన సినిమాలు చూస్తాం, హీరోని ఎన్నో ఇబ్బందులు పెడతారు, వీళ్ళని ఎంతో హాయిగా ఉంటాడు. ఇంట్లో వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని చంపేస్తారు, ఏదో కిడ్నాప్లు చేస్తారు, హీరోని చాలా ఇబ్బందులు పెడతాడు. క్లైమాక్స్లో ఏం జరిగిద్ది, క్లైమాక్స్లో మళ్ళీ హీరోనే విజయం సాధిస్తాడు. కాబట్టి ఇక్కడ జరిగే సినిమాలో కూడా హీరోనేమో చంద్రబాబు నాయుడు గారు, విలన్స్ ఇదివరకు సినిమాలో ఒకటే విలన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం మనం, హిందీ వాళ్ళు 3-4 విలన్స్ పెడుతున్నారు సినిమాల్లో. అలాగే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో 4-5 విలన్స్ ఉన్నారు. ఈ 4-5 విలన్స్ని ఆల్రెడీ ప్రజలు భరతం పడ్డారు. అంటే ఓట్ల రూపంలో మే 23 బాక్సులు తెరగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ హీరో అవుతాడు, ఈ 4 విలన్స్ పారిపోతారు. అదే జరిగేది. థ్యాంక్ యూ తమ్ముడు.